పాకిస్తాన్లో అంతా కంగలీగా మారుతోంది పరిస్థితి ఏ క్షణంలో ఏం జరుగుతుందో పరిణామాలు ఎంత వేగంగా మారిపోతున్నాయో అర్థం కాకుండా ఉంది అంతా అయోమయం అసలు మ్యాటర్ ఏంటంటే ఇండో చైనా బోర్డర్లో ఉద్రిక్తత నెలకొంది ఏ క్షణంలో ఏం జరుగుతోందో తెలియడం లేదు గాల్వాన్ లోయ ఘటనలో చైనా అత్యంత దారుణంగా ఓటమి పరాజయం చెందింది ఇండియాపై పగ ప్రతీకారంతో రగిలిపోతున్న డ్రాగన్ యుద్ధానికి సన్నద్ధమవుతోంది ఇండియా బార్డర్ భారీగా తన బలగాలను యుద్ధ ట్యాంకులను తరలించింది ప్రతిగా ఇండియా సైతం యుద్ద విమానాలు హెలికాప్టర్లు యుద్ద ట్యాంకులను మోహరించింది చైనా కేవలం తానే కాకుండా తనతో పాటు ఇండియా పైకి పాకిస్తాన్ని సైతం ఉసుగొలుపుతోంది మొదట కేవలం పాకిస్తాన్ భూభాగాలను వాడుకొని ఇండియాపై దాడి చేయాలని భావించింది దీనికోసం ఆ దేశానికి కొంత నిధులు సమకూర్చాలని అంచనా వేసుకుందట ఆ తర్వాత డ్రాగన్ తన వ్యూహం మార్చుకుంది పాకిస్తాన్ ఆర్మీని సైతం బరిలోకి దింపితే సీన్ మారిపోతోందని ఇండియాపై మరింత ఒత్తిడి పెరుగుతుందని లెక్కలు కట్టింది అంతే పాకిస్తాన్తో డీల్ కి రెడీ అయింది తాను ఇండియాపై యుద్ధానికి దిగితే పాకిస్తాన్ కూడా తన సరిహద్దుల నుండి ఇండియాపైకి తెగబడాలని కోరింది యుద్ధం ఫ్రీగా చేయాల్సిన పని లేదని తన తరపున యుద్ధం చేస్తే ఆ దేశానికి భారీగా నిధులు అందిస్తానని పాత రుణాలను సైతం మాఫీ చేస్తానని హామీ ఇచ్చిందట ఇటు మిలిటరీ పరంగా ఆయుధాలను సమకూరుస్తానని తెలిపింది వీటితో పాటు పాకిస్తాన్కి ఆర్థిక పరంగా అనేక వెసులుబాట్లు కల్పిస్తానని ఆ దేశపు ఉత్పత్తులపై తాను అధికంగా సుంకాలు చెల్లించడానికి సిద్దమవుతానని తెలిపిందని సమాచారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ కి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగలేకపోయారు తన దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో కనీసం రోజువారీ ఖర్చులను భరించలేని స్థితికి చేరుకుంది ఉద్యోగుల జీతాలకు కూడా సరిపోవడం లేదు దాని ఆదాయం ఇటు చైనాకి భారీగా రుణం తీసుకుంది పాకిస్తాన్ ఎంతగా అంటే పాకిస్తాన్ జీడిపిలో చైనా రుణం సుమారు పదిహేను శాతం ఉంటుంది గత కొంతకాలంగా పాకిస్తాన్కి అమెరికా దూరం కావడంతో చైనా దగ్గరైంది ఆ దేశం పాకిస్తాన్కి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తోంది అయితే అది అధిక వడ్డీలతో అందుకే చైనా రుణాలు భారీగా పెరిగిపోయాయి ఒకనొక దశలో తాను ఈ రుణాలను చెల్లించలేనని మాఫీ చేయాలని కోరింది పాకిస్తాన్ నాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాకిస్తాన్కి ఎలాంటి హామీ ఇవ్వలేదు తాజాగా తాను ఇండియాతో యుద్ధం చేయడానికి రెడీ కావడంతో డ్రాగన్ కంట్రీకి మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు పాకిస్తాన్ డిమాండ్ ని అంగీకరించాల్సిన పరిస్థితి తనకు ఇవ్వాల్సిన రుణాలలో భారీగా కోత విధించుకోవడానికి సిద్ధమైంది చైనా ఇలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది పాక్ చైనా ఒప్పందాన్ని తప్పు పడుతోంది అమెరికా ఇండో చైనా వార్ జరిగితే పాక్ ఎంట్రీ ఇవ్వకూడదని వార్నింగ్ ఇచ్చారట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు సంబంధం లేని అంశంలో జోక్యం చేసుకుంటే తాను సీరియస్ గా పరిగణిస్తానని హెచ్చరించిందట ఇటీవల చైనా ప్రదర్శిస్తున్న దూకుడిని పాక్ కి వివరించి చెప్పారట ట్రంప్ ఇండో చైనా బార్డర్ తో పాటు దక్షిణ చైనా సముద్ర తీరంలోనూ డ్రాగన్ ఆధిపత్య ధోరణి అమెరికా కొంతకాలంగా తప్పు పడుతోంది ఈ ప్రాంతానికి తన యుద్ధ విమానాలను వారి షిప్లను సైతం తరలిస్తోంది ఇదే విషయాన్ని అమెరికా పాక్కి తేల్చి చెప్పిందట మరోవైపు పాకిస్తాన్ మిలిటరీ సైతం ఇండియాతో యుద్ధం వద్దని మనం నిండా మునిగిపోతామని వివరించిందట ఇండో చైనా వార్లో చైనా ఇండియాపై ఆధిపత్యం ప్రదర్శించినా ఇండియా ఫోకస్ పాకిస్తాన్ వైపు షిఫ్ట్ అయితే మనం తట్టుకోలేమని వివరించిందట ఇండియా దగ్గర ఉన్న యుద్ధ విమానాలు సబ్మెరైన్లు యుద్ధ నౌకలు మన దగ్గర లేవని ఇండియా అన్ని వైపుల నుండి పాక్ ని చుట్టుముడుతుందని నివేదిక ఇచ్చారట మిలిటరీ సీనియర్ అధికారులు పాకిస్తాన్ మిలిటరీ ఇచ్చే నివేదికతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డైలమాలో పడిపోయారని సమాచారం ఇటు అమెరికా వార్నింగ్ కూడా పనిచేయడంతో తాను తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఓ అంచనాకు వచ్చారట ఇమ్రాన్ ఖాన్ అందుకే ఆయన రీసెంట్ గా చైనాకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు ఎల్లిస్లు తన భూభాగమైన సద్దు ఎయిర్పోర్ట్ లోకి చైనా యుద్ద విమానాలను అనుమతించలేదని ఇటు పిఓకే గిల్గిత్ బల్టిస్తాన్ భూభాగాలలోనూ తమ సైన్యం మోహరించలేదని ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్ మొత్తం మీద ఇండో చైనా వార్ లో తాను ఎంట్రీ ఇవ్వకూడదని ప్రస్తుతానికి ఓ అంచనాకు వచ్చింది పాకిస్తాన్ మరి రాబోయే రోజులలో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో వాటికి పాక్ ఎలా స్పందిస్తోందో చూడాలి